హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చాలా రుచికరంగా ఉండే చాలా చాలా సింపుల్ కూడా అయిపోద్ది ఇది వంకాయ ఫ్రై. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇది రైస్లోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ముందుగా నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. ఈ వంకాయలని కట్ చేసుకున్నాను, ఇలా నిలువ ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఈ వాటర్లో ఉప్పు మాత్రం వేయండి, లేదంటే వంకాయలు నల్లగా అయిపోతాయి. ఇలా ఉప్పు వాటర్లో వంకాయలు వేసుకుని ఉంచుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని 4 స్పూన్ల ఆయిల్ వేసి జీలకర్ర 1/2 టీ స్పూను, అలాగే ఆవాలు 1/2 టీ స్పూను, పచ్చిశనగపప్పు మినపప్పు ఇవన్నీ వేసి వేసుకోవాలి. ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు ఇవి కూడా వేసుకుని చక్కగా ఉల్లిపాయ వేగాలి. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత పసుపు 1/2 టీ స్పూను, రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. అలాగే ముందుగా మనం వంకాయ ముక్కల్ని కట్ చేసుకున్నాం కదా, రెండులో కట్ చేసుకుంటే స్ట్రైక్ బాగుంటుంది. వంకాయలు కూడా వాటర్లో ఉంచేటప్పుడు కొంచెం ఉప్పు వేయండి, లేదంటే వంకాయలు నల్లగా అయిపోతాయి, కమిలిపోయినట్టు అయిపోతాయి. అందుకే ఉప్పు వాటర్లో వేసి వంకాయలు ఉంచుకోవాలి. వంకాయలన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకొని అంతా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం కలిపిన తర్వాత మూత పెట్టుకొని 5 నిమిషాలు అలా ఉంచండి. మధ్య మధ్యలో కలపండి, లేదంటే వంకాయ మాడిపోతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలుపుకుందాం. చూడండి, వంకాయ కొంచెం మెత్తగా అయ్యింది. ఇలా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకోండి. అప్పటికప్పుడు నూరు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత 1 నిమిషం అంతా కలుపుకోవాలి, అంటే కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఇలా కలుపుతూ వేపుకోవాలి. గ్యాస్ని మాత్రం చిన్న మంట మీద పెట్టుకోండి. అలాగే దీంట్లోనే 1/2 టీ స్పూను కారం వేసుకోండి. కారం ఎక్కువ వేయక్కర్లేదు, 1/2 టీ స్పూన్ అయితే సరిపోద్ది. కారం వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకోండి. ఇలాగ 1-3 నిమిషాలు కలుపుతూ వేపుకోండి. అంటే కారం వేసిన తర్వాత పచ్చిదానం ఉండకూడదు. వంకాయ చూడండి, ఈ విధంగా మెత్తగా అయ్యింది, వంకాయ ఉడికిపోయింది. ఒకసారి అంతా బాగా కలుపుకోండి. చాలా సింపుల్గా మనకు ఫ్రై రెడీ అయిపోయింది. చాలా చాలా రుచికరంగా ఉంటుంది, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇది రైస్లోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.